ఐదు నెలలు తిరిగేలోపే ఆయా రాజకీయ పార్టీల యొక్క స్థితిగతులు పూర్తిగా మారిపోయినాయి. ఒకటవ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు రెండవ స్థానానికి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో. ఆనాడు రెండవ స్థానంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ఈరోజు చిట్ట చివరి స్థానానికి వచ్చింది, అనగా నాలుగవ స్థానానికి. ఆనాడు మూడవ స్థానంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చింది. ఆనాడు చివరి స్థానంలో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ ఈనాడు మూడవ స్థానంలోకి వచ్చింది. అలాగే ఎంఐఎం కేవలం పోటీ చేసింది ఒక స్థానం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవి లత తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఎంఐఎం మరొక ఒక స్థానం గెలవబోతా ఉంది. గతంలో 39 అసెంబ్లీ స్థానాలు సాధించి అంతకుముందు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 0 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఒక్క స్థానం కూడా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ గారు, సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పొందలేనటువంటి పరిస్థితి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలలో 6 అసెంబ్లీ స్థానాలను సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ 2 లక్షల పైసలకు మెజారిటీ 7 స్థానాల్లో సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అక్కడ 2వ స్థానానికి రావడానికి పోటీ పడే పరిస్థితి, 2వ స్థానంలో కూడా ఉండే పరిస్థితి కనబడట్లా. టీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారం నుండి దిగిపోయిన తర్వాత ఆయనకు మెడకు చుట్టుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మనందరం చూసాం. మేడిగడ్డ వారధి కుంగినటువంటి విషయాన్ని, మేడిగడ్డ వారధి కుంగటం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తలకిందులైందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారు ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి జలయజ్ఞంలోని మేడిగడ్డ వారధి కుంగటం, వరుసగా ఆ పార్టీ నుండి ఎన్నికల్లో ఓడినటువంటి నెల 2 నెలల లోపలనే అనేక మంది ముఖ్య నాయకులు ఊడిపోవటం తెలంగాణ రాష్ట్ర సమితికి తీవ్ర నిరాఘాతంగా పరిణమించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ